బీజేపీ బూస్టులా కిరణ్ కుమార్ నడిచిండు. ఎవరు కిరణ్ కుమార్ అండి? ఇదే తెలంగాణ వ్యతిరేకంగా ఉండి మీరు కరెంట్ మొత్తము ఉద్దీప్ కుమార్ అని చెప్పేసి రోజు ఆంధ్ర నుంచి మళ్ళీ బీజేపీ బూస్టులేసి హైదరాబాద్ ఉండి ఒక్కొక్కరు చూస్తుంటా ఈరోజు కండగా అనుకుంటున్నాడు. ఇదే శరీరంగా ఏంటి కాంగ్రెస్ పార్టీ ఉండి తెలంగాణ తెలంగాణ వ్యతిరేకులు మరి తెలంగాణ గడ్డ మీద పడ్డారు. సోదరులారా, ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఎక్కడ వస్తుంటాయి? ఢిల్లీలో వస్తుంటాయి. ఇంతకుముందు తెలంగాణ వ్యతిరేకంగా ఢిల్లీ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు వచ్చి హైదరాబాద్ వస్తున్నారు, నాసు పెట్టుకొని కూర్చున్నారు, కేసీఆర్ ఒడగొట్టాలి. ఢిల్లీలో వస్తున్న తెలంగాణ మీద ఆంధ్రపై పరిస్థితి చెప్తున్నారు. సోదరులారా, 1950లో మన తాత ముత్తాత చేసిన తప్పుకు 40-50 సంవత్సరాల దరిద్రం చూస్తున్నాం. మన తప్పు చేస్తే మన పోరాటం భవిష్యత్తు అంధకారం అవుతుంది. సోదరులారా, తెచ్చుకున్న తెలంగాణ మన కోసం, తెచ్చుకున్న తెలంగాణ ఎవరు చేసి పెట్టాలి? ఢిల్లీ చేసిన వెళ్ళామా? హైదరాబాద్ గడ్డ మీద షేర్ కేసీఆర్ చేసిన వెళ్ళామా? ఒకసారి అనుకో, 40-50 సంవత్సరాలు ఢిల్లీ చేతిలో ఉన్న తెలంగాణ చూసినావు, 10 సంవత్సరాలు కేసీఆర్ చేతిలో ఉన్న తెలంగాణ చూసినాము. నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, హైదరాబాద్ డెవలప్ అయింది, ప్రపంచం మొత్తం తెలంగాణ కరీంనగర్ పరిస్థితి అయింది. ఒకవేళ మళ్ళీ ఢిల్లీ పాలకు చేరుకుపోతే అదే గుడి దీపం, అదే రోడ్ల మీద అస్తవ్యస్తమైన పరిపాలన ఇది కొనసాగకూడదని చెప్పేసి చాలా మాట్లాడారు. 2014లో చాలా మాట్లాడారు. 2018లో దెబ్బలాడక లేదా ఎవరు కేసీఆర్ తీర్థం చూసిండు. కేసీఆర్ తీర్థం ఎవరు కావాలి? దెబ్బ కాని ప్రతి ఒక్కరు కేసీఆర్ నా తెలంగాణ కోటేసుకొని నేను ఈసారి కూడా కేసీఆర్ సరిత్రుడే ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉండరా ఒక తెలంగాణ ఒకసారి ఎవరన్నా కేసీఆర్ సరిత్రుడే ముఖ్యమంత్రి అభ్యర్థులు లేదు కాబట్టి డెఫినెట్ గా మన తెలంగాణ మనం ఓడుతున్నాం. ఢిల్లీ పాలక చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టకూడదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీ పాలక చేతి పెడితే మన బట్ట కోస మన తెలంగాణ దొరుకుతుంది. ఇంతకుముందు ఇద్దరికి బొంబాయికి మెట్పై వసలు పోయి మెట్పై కాడ బొంబాయికుండే తల్లి ఏడుతా ఉంటుండే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆవేదన ఈ భూమి మీద వెయ్యే వస్తామా? దాన్ని మన బిడ్డలు వస్తుంది కదా, మన భావి తరం ఉంటుంది కదా, మన భవిష్యత్తు ఉంటుంది కదా, ఆ భవిష్యత్ తరానికి ఒక బంగారు వస్తుందంటే తెచ్చుకున్న తెలంగాణ రాముడు నేను కేసీఆర్ పెట్టలేదే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఢిల్లీ చేతిలో పెడితే ఢిల్లీ చేతిలో పెడితే నాశనం పెట్టి కూర్చుని ఆంధ్రప్రదేశ్ కూర్చున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మన భవిష్యత్తు మనకి వస్తున్నాం. అంతే సోదరులారా, 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా, 10 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డెవలప్మెంట్ చేసిన, 4 సంవత్సరాలు మంత్రిగా ఉన్నా, కౌన్సిలర్ ఉన్నా, కార్పొరేట్ ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, మనసు మారలేదు, మనసు మారలేదు. నీ మధ్యనే ఉన్నా, నీ కన్నే ఉంటే ఉన్నా, నీలో బిడ్డగా ఉన్నా, ఏ రోజున ఏ ఆపద వచ్చినా నేను నాకు అర్ధరాత్రులు ఇవ్వడంగా ఏ రోజు తప్పు చేయలే. నేను ఒకవేళ నేను ఏ రోజన్నా తప్పు చేసినా ఒక్కసారి చెప్పండి, ఏ రోజన్నా ఇంతవరకు నాకు తప్పు జరిగిందా? ఏ రోజన్నా అందుకే మరొకసారి మీ అందరి శిరస్సు ఉన్నా 15 సంవత్సరాలు చేసిన మరొక్కసారి ఈ తరగూడంగా నాకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటున్నా. మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటున్నా. మీ ఆశీర్వాదం ధైర్యం, మీ ఆశీర్వాదం బలం, మీరు మీ ఆశీర్వాదంతో మంచి నీళ్ళు కనిపిస్తే నా చేతులు బలవంతం చేస్తే రెట్టి చూస్తాను అన్న రామన్నాడు. కేసీఆర్ అన్నాడు ఇందులో కొత్త లేదు. హైదరాబాద్ తర్వాత ఒక గొప్ప నగరంగా కరీంనగర్ నగరాన్ని తీర్చిందంత మీరు చూస్తున్నారు. కరీంనగర్ నగరాన్ని తీర్చిన ఈ యొక్క పనులు మొత్తం కంప్లీట్ కావాలంటే వేరొక రాయాలి. కనబడేలా కాంగ్రెస్ నాయకులు కనబడరా, బీజేపీ నాయకులు ఎన్నికల పోటీ కనబడరా, మీ మధ్య ఉన్నాడా ఎవరైనా కనబడరా, కాంగ్రెస్ పట్టుకున్నాడా కనబడుతుంది ఏమైనా? ఎవరు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఈ నగరాన్ని? ఎవరు చేసిన ఉంటాయేమో భూములు, ఉంటాయేమో ఆస్తులు, ఏంటమ్మా వరకు? సోదరులారా, మీ అందరికి కూడా ఉంటుంది దయచేసి 15 సంవత్సరాలు మీ బిడ్డగా ఉన్నా, మీ తమ్ముడుగా ఉన్నా, మీ అన్నగా ఉన్నా, మీలో కొడుకుగా ఉన్నా, మీ ఆశీర్వాదం కూడా మీరు ఆశీర్వించిన మనసుకుంటే కోరుకుంటూ ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.